నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని పలు హాస్పిటల్స్ కు మరి వ్యాపార రంగానికి అవసరమయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరికరాలను డాక్టర్ వసంత లక్ష్మి చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ వసంత లక్ష్మి అందజేయనున్నట్లు నియోజకవర్గ శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను సంబంధిత పిహెచ్సి మరియు సిహెచ్సి డాక్టర్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. అనేటువంటిది మన నెల్లూరు జిల్లాలో ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉంది నెల్లూరు. డాక్టర్ వసంత లక్ష్మి గారు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ కి ఆమె చేరారు. ఆమె చాలా పెద్ద ఎత్తున వాలంటీ కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతూ వస్తున్నారు. ఇప్పుడు వారికి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థకి प्रभुत्व अनुमति तो नेलूर जिल्ला मेडिकल इक्विपमेंट तन स्वच्छंद संस्थ द्वारा प्राइवेट याजमान्यालु सहकार प्रभुत्व हेल्थ डिपार्टमेंट सहकार सीएचसी हॉस्पिटल्स की प्राइमरी हेल्थ सेंटर हॉस्पिटल्स की सब सेंटर्स इक्विपमेंट इच्छे अवकाश దీన్ని ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా నెల్లూరు జిల్లాలో నేను వెంకటగిరి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటాను. మీరందరూ కలిసి సహకరిస్తే నేను అన్ని హాస్పిటల్స్ కి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల యొక్క సహకారంతో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ సప్లై చేస్తానని ఆయన ముందుకు రావడం జరిగింది. డిఎంహెచ్ఓ గారి కార్యాలయం నుంచి కోఆర్డినేటర్గా డాక్టర్ ఖాదర్ బాషా గారిని పంపిస్తే మన సిహెచ్సి డాక్టర్లు మన పిహెచ్సి డాక్టర్లు రాకూరు కల్వాయి సైదాపురం బాలాయపల్లి ఇక్కడ జీకేపల్లి బంగాళపేట ఇలాంటివన్నీ కలిపి ఈరోజు ఏ రకమైన ఎక్విప్మెంట్ అంటే వాళ్ళు ఇస్తామన్న లిస్ట్ ఒకటి ఐటినరీ ఉంది. ఆ ఐటినరీ ప్రకారం ఏ ఏ హాస్పిటల్కి ఏమేమి అవసరం అవుతాయి అనేది లిస్ట్ అవుట్ చేయమన్నాను. వాళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడారు. మరొక గంట సేపు మేము సిహెచ్సిలో కూర్చొని అందరం కలిసి దీన్ని వర్కౌట్ చేసి రేపు సాయంత్రంలోగా ఆ లిస్ట్ ఆఫ్ ఐటినరీ ఏ హాస్పిటల్కి ఏం కావాలని మీకు పక్కాగా ఇస్తాం. ప్రతి రైతుకి అండగా ఉండాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ప్రక్రియలు కేంద్ర వ్యవసాయ శాఖ ద్వారా వచ్చేటువంటి అనేక రకాల రాయితీలు కానీ అనేక రకాలుగా వచ్చేటువంటి ఎక్విప్మెంట్ కానీ ఈ యొక్క వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ హెల్త్లోనే కాకుండా వ్యవసాయ శాఖలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందింది. చర్యలు తీసుకుంటాను. దానికి నేను మా ఆర్గనైజేషన్ ద్వారా వర్కౌట్ చేస్తామని హామీ ఇచ్చాను. కాబట్టి చేసిన ముందుకు వచ్చిన దానికి డాక్టర్ వసంత లక్ష్మి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు.